పార్టీ గురించి అడిగి మిగతా ఏం చేస్తారని నాన్న ఏం చేస్తారంటే రాహుల్ గాంధీని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో పాదయాత్ర చేస్తాడా చేయడా చెప్తారు. వీళ్ళు రాహుల్ గాంధీ వాక్ అట్లీస్ట్ ట్రై టు వాక్ టువర్డ్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇట్ ఈస్ అన్ ఓపెన్ క్వశ్చన్ టు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ, వై డోంట్ యూ చేంజ్ యువర్ రూట్ అండ్ టేక్ యువర్ లీడర్ టువర్డ్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ క్లెయిమ్ దట్ ఇస్ అవర్ ఏరియా तब हम मानेंगे कि ये भारत जोड़ो यात्रा मीलिंग जोड़ता हूँ. మందికి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. ఉద్యమకారులకు బర్త్లు రిజర్వేషన్ చేసి ఫ్రీ టికెట్, బర్త్ ఫ్రీ టికెట్, టికెట్ ఫ్రీ, బర్త్ టికెట్ ఢిల్లీ నుంచి నల్గొండ దాకా. ఢిల్లీ నుంచి నల్గొండ దాకా మాట్లాడుకుంటా పోయిండు. ఏ గరం కరీతో నహీ జాతా క్యా జబ్ ఫ్లోరైడ్ అన్నాడు. ఫ్లోరైడ్ గరం కరీతో నహీ జాతా అని చెప్పిన, కుచ్ కెమికల్ మిలాయే తో నహీ జాతా కా, కెమికల్ మిలాయే తో నహీ జాయేగా ఫ్లోరైడ్ तो क्या करे तो जाएगा, कुछ भी नहीं करना. जो सरफेस वाटर है, नदियों का पानी है, वो पानी बिल्कुल बाजू से जा रहा तो समुंदर में, समुंदर में मिलाया जा रहा. हाँ, वो खेत में और दूर दूर 800 किलोमीटर से आगे बिजाया जा रहा. हम किसी को ना बोल के नहीं बोले, पर हमें दिया नहीं जा रहा. అంటే మాట్లాడుకుంటా పోతుంటే, చెప్పుకుంటా పోతుంటే వచ్చిరాని ఇంగ్లీష్ హిందీలా చెప్పుకుంటా పోతుంటే కండ్లల్లో నీళ్లు తిరిగినాయి, కారుకుంటా ఉట్టుకుంటూ వచ్చినాయి, ఉట్టుకుంటూ వచ్చినాయి. టక్క టక్క ఏం చేసాడు, 350 కోట్ల అటు శాంక్షన్ చేసాడు, పెట్టినట్టు పెట్టారు. 6 నెలలు నడవలే. యువని షేర్ ఆడు పంచుకున్నాడు ఎలా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు. ప్రజలకు తెలిసిపోయిందన్నమాట ఏంది ఇది, ఇంత అన్యాయము. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే కొత్తగా గట్టుప్పల మండలం చేస్తాడు, రోడ్లు వేపిస్తాడు, లైట్లు వేపిస్తాడు, ఊరూరికి వచ్చి గదులు పట్టుకుంటాడు. ఏంటి సార్, మరి అంతకుముందు ఎందుకు రాలేదు సార్ చెప్పండి. ఇప్పుడు కొత్త పింఛన్లు ఆయన రాజీనామా చేస్తా వల్ల కొత్త పింఛన్లు జారీ చేసిండు సార్, చేసిండు. పింఛన్లు కూడా వస్తున్నాయి, ఇక పర్వాలేదు సార్. ఎందుకంటే ఒక్కటే సార్, ఏ ప్రభుత్వం వచ్చినా పింఛన్లు పింఛన్లు ఇచ్చేదే, రేషన్ బియ్యం రేషన్ బియ్యం ఇచ్చేదే, ఉపాధి పథకం పనులు చేసేదే. వాళ్ళు ఏం చెప్తుర్రు అంటే, ఓ అమ్మ నీ పింఛన్ పోతుంది, నువ్వు ఓటు ఎక్కడేస్తున్నావో కార్కే అని చెప్తారు సార్. ఏం సార్ అది, ఎంత అన్యాయం సార్, అది పద్ధతి కాదుగా సార్. టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, అట్లా బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారు సార్, చాలా మంది బెదిరిస్తున్నారు. ఎందుకంటే నువ్వు, నేను చెప్తున్నా నీకు మొన్ననే శాంక్షన్ అయింది, ఓ తీసేస్తాం మేము మొత్తం, ఓ నీది ఇక పింఛన్ పోతుంది అంటే వాళ్ళకి డౌట్ వచ్చి ఇక మొత్తం ఓ ముసలాయనని కూర్చోబెట్టి ఇంత మంది వేపించి ఏమంటారో పెద్ద మనిషి, ఓ జై జై కేసీఆర్ కేసీఆర్ జై జై అని జయ కొట్టిపించుకుంటారు సార్. గంత గదేం పద్ధతి సార్ ఈ జయ కొట్టుడు. అభిమానం ఉండాలి, మాట్లాడాలి, చేయాలి. కానీ తాత ఏమంటున్నావు, అమ్మో నేను కార్కేస్తాయా, నేను కార్కేస్తాయా అని అనిపిస్తుంది సార్. అట్లా అనిపించదుగా సార్. ఆయన పంచాయతీ శాఖ మంత్రి వచ్చి ఏమంటున్నావు తాత, ఓ నేను అనేది ఏందా, నాకు మంచిగా మా తండ్రి కేసీఆర్ మా తండ్రి అని చెప్తుండు నిన్న. ఏం చెప్తాను సార్, అట్లా బెదిరియోదిగా సార్. పబ్లిక్ చాలా తెలుకాలు అయ్యారు సార్. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా పనులు అయ్యేదే.